హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి అనేది నేను చూపించబోతున్నానండి. సో ఫిష్ ఫ్రైయే కదా, నార్మలే కదా, ఏముంది ఇందులో అని మీకు అనిపించవచ్చు. ఇదైతే ఒక సీక్రెట్ రెసిపీ ఫ్రమ్ మై అత్తగారు. సో ఫస్ట్లో నేను ఫిష్ ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా పీల్ చేసేది. చాలా రకాలుగా ట్రై చేశాను, తవ్వాలో ఫ్రై చేయడం, షాలో ఫ్రై చేయడం, ఇలా చాలా రకాలుగా ట్రై చేసి విసిగిపోయి మా అత్తగారిని అడిగాను అనమాట, అత్తయ్య అసలు మీరు ఎలా చేస్తారు, అసలు ఆయిలే ఉండదు మీరు చేసే ఫిష్ ఫ్రైలో అని. సో మా అత్తగారు నాకు చెప్పిన సీక్రెట్ రెసిపీని నేను ట్రై చేశాను అండ్ ఆ రెసిపీ సూపర్ హిట్ అయిందనమాట. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫిష్ ముక్కల్ని చక్కగా వాష్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు రెండు వేసి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే అది స్మెల్ బాగా వస్తుంది కదా, అందుకని ఆ నీచు స్మెల్ అంతా పోవడానికి పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫిష్కి టేస్ట్ మేకర్ ఉంటుంది కదా, మా అత్తగారి సీక్రెట్ మసాలా అన్నమాట ఇది. ఇందులో నేను ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు, ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర, 4 లవంగాలు, ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. సో ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మసాలా చేసుకోవడానికి. అండ్ అన్నిటికంటే కొంచెం జీలకర్ర క్వాంటిటీ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఈ మసాలా మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో ఆ మసాలా వేసేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసేసి చక్కగా కలిపేసి 1.25 గంట వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఈ చేప ముక్కలకి అన్నిటికీ కూడా ఆ మసాలా పట్టి చక్కగా టేస్ట్ పెరుగుతుంది. ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం ఒక బాలీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్క అన్నట్టుగా వేసుకొని, వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలోనే పెట్టి ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకని చేప ముక్కలు వేసిన వెంటనే సిమ్లో పెట్టేసుకొని 5-6 నిమిషాలు అలా సిమ్లోనే ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అంతేనండి, చాలా క్రంచీగా పైన అంతా, లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. అండ్ ఈ ఫ్రై చేసిన ఆయిల్ వేస్ట్ అయిపోతుందేమో అని అనుకోవచ్చు మీరు, ఈ ఫ్రై చేసిన ఆయిల్తోనే మనం ఫిష్ కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మిగతా నాన్ వెజ్ రెసిపీస్కి ఈ ఆయిల్ పనికిరాదు, కానీ ఫిష్ కర్రీ చేసుకోవడానికి మాత్రం ఈ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. సో మా అత్తగారి చేపల ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.